స్పర్శరేఖ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబము అనే సిద్ధాంతం నుంచి వచ్చే మరో ప్రవచనాన్ని ఇప్పుడు మనం చూద్దాం. స్పర్శరేఖ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబము అనే సిద్ధాంతం నుంచి వచ్చే మరో ప్రవచనాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఓ కేంద్రంగా గల వృత్తానికి బాహ్య బిందువు ఏ నుండి గీచిన స్పర్శరేఖలు ఏపీ ఏక్యూ అయినా యాంగిల్ పిఏక్యూ ఇజ్ ఈక్వల్ 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ ఇజ్ ఈక్వల్ 2 ఇంటూ యాంగిల్ ఓక్యూపి అని మనం నిరూపించాలి. ఓ కేంద్రంగా గల వృత్తానికి బాహ్య బిందువు ఏ నుండి గీచిన స్పర్శరేఖలు ఏపీ ఏక్యూ అయినా యాంగిల్ పిఏక్యూ ఇజ్ ఈక్వల్ 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ ఇజ్ ఈక్వల్ 2 ఇంటూ యాంగిల్ ఓక్యూపి అని మనం నిరూపించాలి. ఓ కేంద్రంగా గల వృత్తానికి బాహ్య బిందువు ఏ నుండి గీచిన స్పర్శరేఖలు ఏపీఏక్యూ అయినా యాంగిల్ పిఏక్యూ ఇజ్ ఈక్వల్ 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ ఇజ్ ఈక్వల్ యాంగిల్ ఓక్యూపి అని చూపమన్నాడు. అంటే ఇక్కడ తీటా అనుకున్నట్లయితే ఇక్కడ ఎంత అని చూపాలి, తీటా బై 2 అని మనము నిరూపించాలి. దీనికోసము ఏం చేస్తాం, ఈ పటాన్ని చూస్తూ ఉంటే మీకు ఎన్ని సిద్ధాంతాలు కనిపిస్తున్నాయి చెప్పండి. స్పర్శరేఖ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబము అనే ఒకటి, ఇంకా బాహ్య బిందువు నుండి వృత్తానికి గీచిన స్పర్శరేఖ పొడవులు సమానము అనే రెండు సిద్ధాంతాలు మనకు కనపడుతున్నాయి. ఈ రెండింటిని ఉపయోగించి మనము దీన్ని నిరూపించాలి. సో నిరూపణ కోసం ఏం చేస్తాము, ఇక్కడ మనకు ఎన్ని త్రిభుజాలు కనిపిస్తున్నాయి, 2. ఏపీక్యూ నుంచి ఈ భాగం ఉంది కదా, ఈ భాగాన్ని తీటాలోకి మారుస్తాం. అప్పుడు ఈ రిమైనింగ్ భాగం ఉంది కదా, ఓపీక్యూ అనేది కావాల్సినది, ఈ ఓపీక్యూ ప్లస్ ఏపీక్యూ రెండు కలిపితే 90 డిగ్రీలు కాబట్టి ఆటోమేటిక్గా ఇది తీటాలోకి మారిపోయింది కాబట్టి దాని నుంచి మనకి ఇది వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ చూద్దామా. ఓ కేంద్రంగా గల వృత్తానికి బాహ్య బిందువు ఏ నుండి గీచిన స్పర్శరేఖలు ఏపీఏక్యూ అయినా యాంగిల్ పిఏక్యూ ఇజ్ ఈక్వల్ 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ ఇజ్ ఈక్వల్ యాంగిల్ ఓక్యూపి అని చూపమన్నాడు. అంటే ఇక్కడ తీటా అనుకున్నట్లయితే ఇక్కడ ఎంత అని చూపాలి, తీటా బై 2 అని మనము నిరూపించాలి. దీనికోసము ఏం చేస్తాం, ఈ పటాన్ని చూస్తూ ఉంటే మీకు ఎన్ని సిద్ధాంతాలు కనిపిస్తున్నాయి చెప్పండి. స్పర్శరేఖ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబము అనే ఒకటి, ఇంకా బాహ్య బిందువు నుండి వృత్తానికి గీచిన స్పర్శరేఖ పొడవులు సమానము అనే రెండు సిద్ధాంతాలు మనకు కనపడుతున్నాయి. ఈ రెండింటిని ఉపయోగించి మనము దీన్ని నిరూపించాలి. సో నిరూపణ కోసం ఏం చేస్తాము, ఇక్కడ మనకు ఎన్ని త్రిభుజాలు కనిపిస్తున్నాయి, 2. ఏపీక్యూ నుంచి ఈ భాగం ఉంది కదా, ఈ భాగాన్ని తీటాలోకి మారుస్తాం. అప్పుడు ఈ రిమైనింగ్ భాగం ఉంది కదా, ఓపీక్యూ అనేది కావాల్సినది, ఈ ఓపీక్యూ ప్లస్ ఏపీక్యూ రెండు కలిపితే 90 డిగ్రీలు కాబట్టి ఆటోమేటిక్గా ఇది తీటాలోకి మారిపోయింది కాబట్టి దాని నుంచి మనకి ఇది వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ చూద్దామా.
నిరూపించడానికి అవసరమైనటువంటి దత్తాంశంగాను, ఏదైతే మనం నిరూపించాలనో దాన్ని సారాంశంగాను తీసుకుందాం. మరి మొదట నిరూపణలో బాహ్య బిందువు నుండి వృత్తానికి గీచిన స్పర్శరేఖల పొడవులు సమానము అంటే అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ ఏక్యూ అని మనకు ఈ సిద్ధాంతం నుంచి వస్తుంది. మరి ఇప్పుడు పటాన్ని గమనించండి. ఏపీక్యూ త్రిభుజంలో ఇది ఏం త్రిభుజం అవుతుంది? సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం. సో ఏమొస్తుంది? ఏపీక్యూ ఇజ్ ఈక్వల్ ఏక్యూపి. ఇక్కడ ఎంత కోణం ఉంటుందో ఇక్కడ కూడా అంతే కోణం ఉంటుంది అని మనకు ఆ సిద్ధాంతం నుంచి తెలుస్తుంది. నిరూపించడానికి అవసరమైనటువంటి దత్తాంశంగాను, ఏదైతే మనం నిరూపించాలనో దాన్ని సారాంశంగాను తీసుకుందాం. మరి మొదట నిరూపణలో బాహ్య బిందువు నుండి వృత్తానికి గీచిన స్పర్శరేఖల పొడవులు సమానము అంటే అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ ఏక్యూ అని మనకు ఈ సిద్ధాంతం నుంచి వస్తుంది. మరి ఇప్పుడు పటాన్ని గమనించండి. ఏపీక్యూ త్రిభుజంలో ఇది ఏం త్రిభుజం అవుతుంది? సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం. సో ఏమొస్తుంది? ఏపీక్యూ ఇజ్ ఈక్వల్ ఏక్యూపి. ఇక్కడ ఎంత కోణం ఉంటుందో ఇక్కడ కూడా అంతే కోణం ఉంటుంది అని మనకు ఆ సిద్ధాంతం నుంచి తెలుస్తుంది. సరే మరి మనం ఈ కోణాన్ని యాంగిల్ ఏపీక్యూను తీటాలలో చెప్పడం కోసం ఏం తీసుకోవచ్చు? ఈ మూడు కోణాలు వచ్చేటట్లు త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అనే దాని నుంచి మనము ఈ మూడు కోణాల మొత్తాన్ని 180గా రాసుకోవచ్చు. ఏంటేంటివో చెప్పండి. సరే మరి మనం ఈ కోణాన్ని యాంగిల్ ఏపీక్యూను తీటాలలో చెప్పడం కోసం ఏం తీసుకోవచ్చు? ఈ మూడు కోణాలు వచ్చేటట్లు త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అనే దాని నుంచి మనము ఈ మూడు కోణాల మొత్తాన్ని 180గా రాసుకోవచ్చు. ఏంటేంటివో చెప్పండి. సో యాంగిల్ పిఏక్యూ ప్లస్ ఏపీక్యూ ప్లస్ పీక్యూఏ ఇజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. ఇక్కడ ఆల్రెడీ మనం ఏం నిరూపించుకున్నాం? ఈ రెండు సమానము అని. కాబట్టి రెండింటి బదులు ఒకటే రాసుకుందాం. అంటే ఏక్యూపి బదులు కూడా తిరిగి ఏం రాస్తాం? యాంగిల్ ఏక్యూపి ఒకటే రాస్తాం రెండింటికి కలిపి. సో యాంగిల్ పిఏక్యూ ప్లస్ ఏపీక్యూ ప్లస్ పీక్యూఏ ఇజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. ఇక్కడ ఆల్రెడీ మనం ఏం నిరూపించుకున్నాం? ఈ రెండు సమానము అని. కాబట్టి రెండింటి బదులు ఒకటే రాసుకుందాం. అంటే ఏక్యూపి బదులు కూడా తిరిగి ఏం రాస్తాం? యాంగిల్ ఏక్యూపి ఒకటే రాస్తాం రెండింటికి కలిపి. ఇంకా మనం యాంగిల్ పిఏక్యూని ఏమనుకున్నాం? తీటాగా తీసుకున్నాం కాబట్టి తీటా ఇజ్ ఈక్వల్ 180. సో ఇవి రెండు కాబట్టి 2APQగా తీసుకోవచ్చు. ఇంకా మనం యాంగిల్ పిఏక్యూని ఏమనుకున్నాం? తీటాగా తీసుకున్నాం కాబట్టి తీటా ఇజ్ ఈక్వల్ 180. సో ఇవి రెండు కాబట్టి 2APQగా తీసుకోవచ్చు. 2APQ ప్లస్ తీటా ఇజ్ ఈక్వల్ 180. యాంగిల్ ఏపీక్యూ కావాలి కాబట్టి తీటాను ట్రాన్స్పోజింగ్ చేస్తే సో ఈ 2ను కూడా ట్రాన్స్పోజింగ్ చేస్తే ఏమవుతుంది? 2APQ ప్లస్ తీటా ఇజ్ ఈక్వల్ 180. యాంగిల్ ఏపీక్యూ కావాలి కాబట్టి తీటాను ట్రాన్స్పోజింగ్ చేస్తే
సో ఈ టూను కూడా ట్రాన్స్పోజింగ్ చేస్తే ఏమవుతుంది? సో 180 - θ/2, 180/2 ఈజ్ ఈక్వల్ టు 90 - θ/2గా మనకు వస్తుంది. సో 180 - θ/2, 180/2 ఈజ్ ఈక్వల్ టు 90 - θ/2గా మనకు వస్తుంది. యాంగిల్ ఏపీక్యూ వచ్చేసి 90 - θ/2గా మనకు వచ్చింది. యాంగిల్ ఏపీక్యూ ఈ భాగం వచ్చింది, ఇంకా మనకు కావాల్సిన ఈ భాగం కదా. సో దానికి ఉండే సిద్ధాంతంను ఇప్పుడు రాసుకుందాం. యాంగిల్ ఏపీక్యూ వచ్చేసి 90 - θ/2గా మనకు వచ్చింది. యాంగిల్ ఏపీక్యూ ఈ భాగం వచ్చింది, ఇంకా మనకు కావాల్సిన ఈ భాగం కదా. సో దానికి ఉండే సిద్ధాంతంను ఇప్పుడు రాసుకుందాం. సిద్ధాంతం, స్పర్శరేఖ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబము, ఓపి ఈజ్ పర్పెండికులర్ టు ఏపీ. సో ఇక్కడ మనకు ఎన్ని కోణాలుగా విభజించబడింది? ఇది 2 కోణాలు కాబట్టి ఆ 2 కోణాల మొత్తం ఎంత అవుతుంది? 90 డిగ్రీలు. సిద్ధాంతం, స్పర్శరేఖ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబము, ఓపి ఈజ్ పర్పెండికులర్ టు ఏపీ. సో ఇక్కడ మనకు ఎన్ని కోణాలుగా విభజించబడింది? ఇది 2 కోణాలు కాబట్టి ఆ 2 కోణాల మొత్తం ఎంత అవుతుంది? 90 డిగ్రీలు. సో యాంగిల్ ఓపీక్యూ ప్లస్ యాంగిల్ ఏపీక్యూ ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్. వీటిలో మనకు ఆల్రెడీ యాంగిల్ ఏపీక్యూ సాధించి పెట్టుకున్నాం. ఎంత వచ్చింది? 90 - θ/2. దాన్ని ప్రతిక్షేపిస్తాం. సో మనకు మిగిలినది ఓపీక్యూనే కదా. యాంగిల్ ఓపీక్యూ ఈజ్ ఈక్వల్ 90 - యాంగిల్ ఏపీక్యూ. దాని నుంచి సో యాంగిల్ ఓపీక్యూ ప్లస్ యాంగిల్ ఏపీక్యూ ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్. వీటిలో మనకు ఆల్రెడీ యాంగిల్ ఏపీక్యూ సాధించి పెట్టుకున్నాం. ఎంత వచ్చింది? 90 - θ/2. దాన్ని ప్రతిక్షేపిస్తాం. సో మనకు మిగిలినది ఓపీక్యూనే కదా. యాంగిల్ ఓపీక్యూ ఈజ్ ఈక్వల్ 90 - యాంగిల్ ఏపీక్యూ. దాని నుంచి ఈక్వేషన్ చేస్తే θ/2 మనకు అదే కదా కావాల్సింది. ఇక్కడ తీటా ఉన్నట్లయితే ఈ కోణం θ/2. సేమ్ ఓపీక్యూని ఎలా నిరూపించామో ఓక్యూపీని కూడా అలాగే నిరూపించవచ్చు. సో దీని నుంచి మనం ఏం చెప్పచ్చు? యాంగిల్ పిఏక్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఓపీక్యూ ఈజ్ ఈక్వల్ 2 ఆఫ్ యాంగిల్ ఓక్యూపీ అని మనము నిరూపించాము. స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖల్లో మరో అప్లికేషన్ చేస్తే θ/2 మనకు అదే కదా కావాల్సింది. ఇక్కడ తీటా ఉన్నట్లయితే ఈ కోణం θ/2. సేమ్ ఓపీక్యూని ఎలా నిరూపించామో ఓక్యూపీని కూడా అలాగే నిరూపించవచ్చు. సో దీని నుంచి మనం ఏం చెప్పచ్చు? యాంగిల్ పిఏక్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఓపీక్యూ ఈజ్ ఈక్వల్ 2 ఆఫ్ యాంగిల్ ఓక్యూపీ అని మనము నిరూపించాము. స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖల్లో మరో